జీవన సాఫల్యం, లైఫ్ టైం అచీవ్మెంట్ అంటాం. ఈ అవార్డుని ఎవరికి ఇవ్వాలి అనేటటువంటి విషయాన్ని నాట అనేక కోణాల్లో పరిశోధించిన తరువాత, సినిమా రంగానికి చెందినటువంటి ఒక సుప్రసిద్ధ దర్శకునికి ఇవ్వాలి అనేటటువంటి సంకల్పంతో, ఏ దర్శకుణ్ణి ఎంపిక చేస్తే బాగుంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా అనేక పారామీటర్స్లో ఎంపిక చేసిన తర్వాత, 80వ దశకం నుండి 2013 వరకు ఈ 3 దశాబ్దాలు 2 జనరేషన్స్ని, ఆ తరువాతి జనరేషన్ని కూడా రంజింపచేసేటటువంటి అద్భుతమైన సినిమాలు తీయటమే కాకుండా, ఒక నటుడికి మెగా అనేటటువంటి మెగా బిల్డప్ వచ్చేలా, కేంద్రంలో కేంద్ర మంత్రిగా రాణించే అంత అభిమాన జనాన్ని పోగు చేసే విధంగా అద్భుతమైన సినిమాలు తీసినటువంటి సుప్రసిద్ధ దర్శకులు ఏ కోదండరామరెడ్డి గారిని జీవన సాఫల్యం అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. చిరంజీవి గారి అనేక సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. 89 సినిమాలకు దర్శకత్వం వహించినటువంటి ఆయన ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. సార్, మళ్ళీ సినిమాల ప్రస్థానం ఎప్పుడు ప్రారంభిస్తారు అంటే, అతి త్వరలోనే మళ్ళీ నేను సినిమాలు తీయబోతున్నాను అన్నారు. వారు 100వ సినిమా తర్వాత కూడా మళ్ళీ మనం ఆయనను సత్కరిస్తాం. హీఈస్ నన్ అదర్ దెన్ కోదండ రామరెడ్డి గారు. గట్టిగా మీ చప్పట్లతో అభినందించవలసిందిగా కోరుతున్నాం. నెల్లూరు జిల్లా వాస్తవ్యులైనటువంటి కోదండ రామరెడ్డి గారిని గురించి, ఆయన జీవన యానాన్ని గురించి సాఫల్యం అవార్డుని స్వీకరించే తరుణంలో ఒక చిన్న ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ఉంది. ఆ తర్వాత మనం వారిని వేదిక మీదకి స్వాగతిస్తాం. ఇప్పుడు ఆడియో విజువల్ ప్రజెంటేషన్. నెల్లూరు జిల్లాలో 1950వ సంవత్సరంలో పుట్టిన కోదండరామిరెడ్డికి పెద్దగా చదువు అవ్వలేదు. ఆయన ధ్యాస అంతా ఎప్పుడు నాటకాల మీదే. జిల్లాలో ఎక్కడ నాటకం ఉంటే అక్కడ కోదండరామిరెడ్డి ఉండాల్సిందే. పదుల సంఖ్యలో అద్భుతమైన సినిమాలు తీయాలని రాసున్నవాడు హీరో ఎలా అవుతాడు? దర్శకుడు అవుతారు, కానీ అదే అయ్యారు. మద్రాసులో కోదండరామిరెడ్డి పడుతున్న అవస్థలు చూసిన దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి వి మధుసూదన్ రావు దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేశారు. అక్కడే దిగ్గజ దర్శకుడు కె రాఘవేంద్రరావు కూడా పరిచయం అయ్యారు. ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరారు కోదండరామిరెడ్డి. అలా ప్రారంభమైన ప్రస్థానం నేటికీ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. 1980వ సంవత్సరం కోదండరామిరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేసిన ఏడాది. ఆయన తొలి చిత్రం సంధ్య. కుటుంబ కథా నేపథ్యం ఉన్న ఈ చిత్రం హిట్, అయినా బ్రేక్ మాత్రం రాలేదు. ఓ సందిగ్ధ సందర్భం వెంటాడుతున్న కాలం. సరిగ్గా ఆ సమయంలో చిరంజీవితో వచ్చిన చిత్రమే ఖైదీ. ఈ సినిమా దర్శకుడు హీరోలను ఆకాశానికెత్తేసింది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ఏకంగా 23 చిత్రాలు చేశారంటే దర్శకుడిగా ఆయన ప్రతిభ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ హిట్ మీద హిట్ కొట్టింది. అభిలాష, ఛాలెంజ్, న్యాయం కావాలి, ముఠామేస్త్రి వరకు వీరిద్దరూ గొప్ప హిట్లిచ్చారు. ఒక విధంగా చిరంజీవిలో ఉన్న నటుడిని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత కోదండరామిరెడ్డిదే. కెఎస్ రామారావు, కోదండరామిరెడ్డి, చిరంజీవి కాంబినేషన్లో సినిమా గ్యారంటీ హిట్ అని అప్పట్లో పరిశ్రమ ఒక స్థిర నిర్ణయానికి వచ్చేసింది. ఒక చిరంజీవితో చిత్రాలు చేస్తూనే అప్పుడే పరిశ్రమలోకి వచ్చిన బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి హీరోలతో కూడా సినిమాలు తీసి ఆ కాలంలో 1 దర్శకుడిగా నిలిచారు కోదండరామిరెడ్డి. హీరో ఎవరైనా కోదండరామిరెడ్డి దర్శకుడైతే చాలు అనే స్థితికి పరిశ్రమ వెళ్లిపోయింది. ప్రస్తుతం తన కుమారుడు వైభవ్ను పరిశ్రమలో నిలబెట్టాలని తపనతో ఉన్నారు కోదండరామిరెడ్డి. చిన్న బ్రేక్ అంతే. చిరంజీవిలో ఉన్న నటుడినే బయటకు తీసి సక్సెస్ చూసిన కోదండరామిరెడ్డి కుమారుణ్ణి నిలబెట్టడం పెద్ద కష్టమైన పని కాదు. అది కూడా త్వరలోనే జరిగే అవకాశాలున్నాయి. సినీ పరిశ్రమలో ఎంతమంది దర్శకులున్నా, ఎన్ని గొప్ప సినిమాలున్నా, పరిశ్రమ దశను దిశను మార్చేసింది మాత్రం ఖచ్చితంగా కోదండరామిరెడ్డి. హ్యాట్స్ ఆఫ్ టు కోదండరామిరెడ్డి. అండ్ స్టాండింగ్ కమిటీ చైర్స్ రికగ్నిషన్ ఉందండి. ఫ్యూ మినిట్స్లో మీరందరూ ఎక్కడున్నా కానీ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జీవన సాఫల్య అవార్డును గ్రహించేటటువంటి మాన్యశ్రీ ఏ కోదండరామిరెడ్డి గారి గట్టిగా ఒకసారి చెప్పట్లతో అభినందించవలసిందిగా కోరుతూ, నాటా 2016 డల్లాస్లో సన్మానం జరుగుతుంది. పెద్దలు, గౌరవనీయులు మాన్యశ్రీ ప్రేమిరెడ్డి గారిని సవినయంగా వేదిక మీదకి స్వాగతిస్తున్నాం. అలాగే పెద్దలు, గౌరవనీయులు నాటా అధ్యక్షులు మోహన్ మల్లం, డాక్టర్
మోహన్ మల్లం గారిని సవినీయంగా వేదికను అలంకరించవలసిందిగా స్వాగతిస్తున్నాం. డాక్టర్ రమణారెడ్డి గారు, కన్వీనర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా సవినీయంగా స్వాగతిస్తున్నాం. శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా సవినీయంగా స్వాగతిస్తున్నాం. శ్రీ ప్రేమరెడ్డి గారు, మోహన్ మల్లం గారు, డాక్టర్ రమణారెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి ఆళ్ళ గారు, ఇప్పుడు మనం అందరం జీవన సాఫల్య అవార్డు గ్రహీత నాటా 2016 డల్లాస్ శ్రీ కోదండ రామరెడ్డి గారికి గట్టిగా 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 చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. జీవన సాఫల్యం శ్రీ రామసూర్యారెడ్డి గారు, కోఆర్డినేటర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినీయంగా స్వాగతిస్తున్నాం. జీవన సాఫల్యం 3 దశాబ్దాలు సినిమా రంగంలో అత్యుత్తమమైనటువంటి సినిమాలు, కళాత్మకమైనటువంటి సినిమాలు తమిళ తెలుగు భాషలలో తమిళ ప్రేక్షకులకు, తెలుగు ప్రేక్షకులకు అందించినటువంటి సుప్రసిద్ధ దర్శకులు మాన్యశ్రీ ఏ కోదండ రామరెడ్డి గారికి సత్కార కార్యక్రమం జరుగుతుంది. శాలువాతో, పుష్పగుచ్చంతో, జీవన సాఫల్యం అవార్డుతో వారిని సత్కరిస్తారు. మాన్యులు పెద్దలు శ్రీ ప్రేమరెడ్డి గారు, అధ్యక్షులు మోహన్ మల్లం గారు, డాక్టర్ మోహన్ మల్లం గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర ఆత్మీయ అతిథులు, 2016 నాట డల్లాస్ జీవన సాఫల్యం అవార్డుని శ్రీ కోదండ రామరెడ్డి గారికి అందజేస్తోంది. భవిష్యత్తులో మళ్ళీ వారు సినిమా రంగంలో అడుగు పెట్టాలని, మరొక 4-5 తరాలు గుర్తించుకునే విధంగా అద్భుతమైనటువంటి సినిమాలను ప్రేక్షక లోకానికి అందించాలని, మంచి సినిమాలు రావటం లేదు అనేటటువంటి ఒక వర్గం యొక్క అనుమానాలను, అపోహలను దూరం చేస్తూ మరిన్ని మంచి మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు, తమిళ ప్రేక్షకులకు, వీలైతే దేశంలో ఉన్నటువంటి అన్ని భాషల ప్రేక్షకులకు అందించాలని ఆకాంక్షిస్తూ నాటా కన్వెన్షన్ డల్లాస్ 2016 వారికి అభినందనలు తెలియజేస్తోంది. జీవన సాఫల్య అవార్డు గ్రహీత మాన్యశ్రీ కోదండ రామరెడ్డి గారు మనతో మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఒక కుగ్రామంలో, మైపాడు అనే గ్రామంలో పుట్టి పెద్ద చదువు లేకుండా, పెద్ద డబ్బు లేకుండా, అంటే పలుకుబడి లేకుండా, మా ఊరికి నెల్లూరుకి మెడ్రాస్ దగ్గర కాబట్టి ట్రైన్ ఎక్కేసి హీరో అవుదామని సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాను. ఎవరు అసలు గడప కూడా దొక్కనివ్వలేదు. సరే పర్వాలేదు అని ఎవరో ఒకరు దొరుకుతారు కదా అని తిరిగి 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 చివరికి ఎవరో ద్వారానో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. కొన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయితే డైరెక్టర్ అవుతాం కదా, ఆ తర్వాత అయినా హీరో అవుదాంలే అని అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి డైరెక్టర్ని అయ్యాను. కానీ ఎక్కడో పుట్టినటువంటి నన్ను ఈ రోజున యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డల్లాస్లో ఈ స్టేజ్ మీదకి తీసుకొచ్చిన మా ప్రేమ్ సాగర్ రెడ్డి గారికి నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆగస్టులో చెన్నైలో ఒక పెళ్లిలో కలిసాము. నేనే అడిగాను, నాట తానా ఇవన్నీ మీ ఆధ్వర్యంలో జరుగుతాయి కదండి, నేను ఇంతవరకు వీటికి రాలేదు, నన్ను ఎవరు ఆహ్వానించలేదు, మీరు ఆహ్వానిస్తే బాగుంటుంది అని అడిగాను. ఆయన మాట నిలబెట్టుకున్నారు. దానికి తోడు ఈ నాట సభ్యులందరికీ, మా ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు ఆయన సపోర్టుతో ఈ రోజున మీ అందరి ముందుకి రాగలిగాను. కానీ మామూలుగా ప్రతి సంవత్సరం నేను ఈ జనవరిలో కోడి పందాలకి ఆంధ్రాలో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అటు సైడ్ వెళ్తుంటాం మా ఫ్రెండ్స్ అందరం కలిసి. ఒక పెద్ద పండగ వాతావరణం చూస్తామండి అక్కడ. అంతకంటే ఎక్కువ
ఒక పెళ్లి సందడి, ఒక బ్రహ్మాండమైన సంక్రాంతికి 10 రకాల సంక్రాంతులు జరుగుతున్నట్టుగా మీరందరూ ఎంతో హ్యాపీగా అందరూ చక్కగా చీరలు కట్టుకుని చక్కగా మన తెలుగు వారు అచ్చ తెలుగు అది వాళ్ళలాగా మీరందరూ కనిపిస్తుంటే నిజంగా మిమ్మల్ని అందరిని చూసి ఇంకొక 10 సంవత్సరాల ఆయుష్ పెరిగింది నాకు నిజంగా చెప్తున్నాను. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు. ఇంకా ఏం చెప్పాలి? ఇంకొక మూవీ తీయండి. ఇంకొక మూవీ డెఫినెట్గా తీస్తాను. ఇంకా అంటే 92 సినిమా ఫిల్మ్స్ చేశాను. ఇంకొక 7-8 ఫిల్మ్స్ చేస్తే 100 పూర్తి అవుతుంది. అది ఒక మార్క్గా ఉంటుంది కదా. సో ఆ 7-8 ఫిల్మ్స్ కూడా కంప్లీట్ చేస్తాను. మీ అందరి సహకారం ఉంటే, సో మీ అందరి దీవెనలు ఉంటే తప్పకుండా ఆ 7-8 ఫిల్మ్స్ కూడా నేను కంప్లీట్ చేస్తాను. చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ మచ్ వెరీ మచ్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పురస్కారం యాక్చువల్గా సినిమా పరిశ్రమ నాకు చేయాలి, కానీ చేయలేదు. ఈ రోజున నాటవారు అమెరికాలో నాకు ఈ పురస్కారం చేశారు. ఇది నేను జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన, ఎప్పుడూ గుర్తుపెట్టుకునే సంఘటన. నిజంగా థ్యాంక్స్ సార్ సార్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు, మిగతా సభ్యులందరికీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగానండి, అసలు చాలా సంతోషంగా ఉంది. చాలా కొన్ని కోట్ల ఆస్తులు ఇచ్చినట్టుగా ఉంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ లెట్స్ కంప్లీట్ 100. ఓకే, ఆల్ రైట్. థ్యాంక్ యూ ఆల్.